తప్పనా లేదు. క్యాబినెట్ నుంచి నేను మంగళగిరి వస్తా ఉంటే అక్కడ ఒక అమ్మాయిని ఒక నిజన గిరికి ఒక ఇది ఇచ్చారు, పెటిషన్ ఇచ్చారు, ఇట్లా కూర్చోబెట్టి వాళ్ళ అమ్మాయిని ఈ కొంచెం 5 మంత్స్ బ్యాక్ కిడ్నాప్ చేశారండి. భీమవరం వాస్తవిలో వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ ఇంకొక కూతురుని తీసుకొచ్చి ఇట్లా నా బిడ్డని 9 నెలల క్రితం కిడ్నాప్ చేయాలని తీసుకెళ్ళిపోయారు. తెలియజేస్తున్నాను బాబా, అక్కడ చదువుకుంటా ఉంటే అక్కడ ఏ కాలేజ్ చదువుకుంటా ఉంటే లవ్ డ్రాప్ మీద పడేసి తీసుకెళ్ళిపోయారు, ఇప్పుడు దాకా ఆచూకు తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తా ఉంటే మా ఇంట్లో వాళ్ళకు చెప్పిన ఇట్లా బాధపడతా ఉంటే అంటే స్థానిక విజయవాడ ఉన్నతాధికారులకి స్థానికంగా ఉండే మచల్ చేయ గారికి కమిషనర్ పోలీస్ గారికి చెప్పాను. బట్ ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ విజయవాడ సిబ్బంది గారు కానీ కొంత పోలీస్ బృందం మార్కెట్ హౌస్లో వాళ్ళని పట్టేస్తున్నారు. కేరళ పట్టణం వెళ్ళారు, బెంగళూరు గారు స్పెషల్ టీమ్ పెట్టారు, కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, ఫైనల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అది కూడా ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే మనం ఆ టీం వెళ్ళే లోపు ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ పోలీస్ వెళ్ళి వచ్చి పాటికి బట్ ఇంత మీద జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడో వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇచ్చారు, ఇలా నా దగ్గర నా దృష్టికి తీసుకొచ్చాను, అది వెంటనే వాళ్ళు ఎలా అబ్బాయి ఎలాంటి పోయి తీసేశారు అమ్మాయిని నాకు ఇబ్బంది పెడుతున్నాను నేను చేస్తాను అంటే వాళ్ళు అబ్బాయి మీద కూడా చెప్తుంది వెళ్ళండి మీకు భవిష్యత్తు తెలియజేస్తాను ఇది ఉన్నావు తెలియజేస్తే కూర్చోబెట్టి చెల్లెలు రోజు అంటే అసలు తెలియజేశారు భయంగా ఉందంటే చెల్లెలు అయ్యా చేయాలంటే పోలీస్ అయితే ఇద్దరు వీడిగా పట్టుకొస్తున్నారు వెళ్ళండి ఏం జరిగింది కదా కారణంలో పెరుగుతారు. ఎందుకు చెప్తున్నానంటే ఒక తల్లి తాలూకు వేదన ఏడుపు కథ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు బాగుంటారు. అంటే అదే ప్రభుత్వం ఇదే పోలీసు ప్రభుత్వం కనుక అనుకుంటే చేయగలన కాబట్టి ఒక చిన్న నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో 30 వేల ఆడపిల్లలు అదృశ్యం అయితే రకరకాల కారణాల వల్ల దాని మీద మనం ఏమి లేదు చేయలేదు. మనం ఈ రోజున తనలో బాధ్యంగానే నాకు చాలా కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున నేను ఒకటే చెప్పాను ఇద్దరు ఇది మీరు ఒక కేసు స్టడీగా చేయాలని మీరు మొదలవుతో దయచేసి రిక్వెస్ట్ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడో చోట చాలా కదలిక మొదలైతే తప్ప పెద్ద కదలేదు. సో ఫ్యూచర్ లో కూడా నేను అనుకుంటుంది ఏంటంటే నాకు ఎదుగుగా మనస్ఫూర్తిగా మీడియా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను నేను అభినందిస్తున్నాను. మనస్ఫూర్తి నేను ధన్యవాదాలు, మనస్ఫూర్తి ధన్యవాదాలు. మీరు సొంత యాక్షన్ తీసుకోవడం వల్ల ఒక విశ్వాసం పెరిగింది. అలాగే ఆడపిల్లలు తల్లిదండ్రులకు కానీ ఆడపిల్లలకు కానీ ఎవరికైనా సరే ఈ లవ్ డ్రాప్స్ ఏదైనా వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు మన సరైన ఇట్లా లేదా అనేది మీరు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే 24 అవర్స్ తర్వాత మనం మిస్ అయితే గడపడం చాలా కష్టం లక్ష్యం అన్నారు. 48 అవర్స్ అయితే ఇది లక్ష్మణ్ వెళ్ళిపోతారో తెలియదు, బాంబు వెళ్ళిపోతారో తెలియదు, బెంగళూరు వెళ్ళిపోతారు, ట్రేస్ అవుట్ చేయడమే చాలా సార్లు పోలీస్ వ్యవస్థ నిస్సహాయత ఉంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీసుని అభినందించాల్సింది 9 నెలలు మిస్ అయితే పట్టుకోగలిగారంటే హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ పోలీస్. అంత పాటు ఢిల్లీ పట్టుకున్నది సర్ప్రైజ్ అనిపించింది. నాకు మిడ్ నైట్ చెప్పారు నాకు ఇట్లా వచ్చింది ట్రేస్ అవుట్ చేసాం అని అంటే నేను వెంటనే రేపు రివ్యూ మీటింగ్ మధ్యలో మాట్లాడతానని చెప్పాను. కమిషనర్ పోలీస్ గారిని కూడా అభినందించారు, విజయవాడ కమిషనర్ పోలీస్ గారిని. సో మా ఉన్న కోరిక అంటే నేను భవిష్యత్తు కూడా క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లాల్సింది ఏంటంటే అసలు ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతుంది, దీని మీద ఒక స్పెషల్ కమిటీ ఎందుకు పెట్టలేదు గత ప్రభుత్వం? ఇప్పుడు మన ఏం చేయాలి? ఇది ఉన్నతి పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి దీనికి ఒక సమగ్రమైన ఒక సంలేదన కావాలా స్పెషల్ సార్. ఎందుకంటే చాలా కష్టం, ప్రతి రోజు చేయలేదు, మనకి ఉద్యోగాల్లో నింపలేకపోతుంది.
ఉదాహరణకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా మెన్ని ఉద్యోగాలు షార్ట్ అదే తప్ప బట్ 50+ షార్టేజ్ ఉంది దాంట్లో డిఎఫ్ఓ నుంచి బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాకా